मुनगोड एमएलए कोमटिरेड्डी राजगोपाल रेड्डी तन पदवी की राजीनामा चेयडं तो उप एन्निक अनिवार्यमैंदि। ई उप एन्निकलो अन्नी राजकीय पार्टीलु कूडा सत्ता चाटालनु चूस्तुन्नायि। इंतकु मुनगोड नियोजकवर्ग प्रजलु एमनुकुंटुन्नारु, वाळ्ळ मनोगतं एंटि, ग्राउंड रिपोर्ट द्वारा तेलुसुकुंदां। मुनगोड नियोजकवर्गंलो उन्नां, ओक ग्रामानिकि वच्चां। ग्रामंलो ఒక రైతు తన పొలం వద్ద పని చేస్తున్నాడు। తన అభిప్రాయం అడుగుదాం। మునుగోడులో ఉప ఎన్నిక వస్తుందన్నటువంటి విషయాలతో పాటు వాళ్ళ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు పరిష్కారం కావాలని అడుగుతున్నారు। నిజంగానే పూర్తి స్థాయిలో సమస్యలు లేకుండా వాళ్ళ గ్రామం అభివృద్ధి చెందిందా, ఇట్లాంటి విషయాల మీద మాట్లాడదాం। అన్న నమస్తే। నమస్తే అన్న। ఏం పేరు అన్న? వెంకన్న సార్। ఏ ఊరు అన్న మీది? జక్కలవారిగూడెం గ్రామం వచ్చారు। ఓకే, ఓట్లు అడగడానికి నాయకులు రాబోతున్నారు, ఏం అడుగుతావు? మన సాగరీలు కావాలి, ముర్క్యాలు కావాలి, రుణమాఫీ, రైతు రుణమాఫీ 100,000 రూపాయలు మాఫ్ చేస్తాడు। ఇప్పుడు 19 ఏళ్ళు 8 ఏళ్ళు అది రుణాలు కావాలి, వడ్డీ పోతుంది, కానీ వడ్డీ అసలు కడుతున్నాం, సంవత్సరానికి వడ్డీ అసలు కడుతున్నాం, వడ్డీ ఉంటుంది। సీసీ రోడ్ ఒక గల్లీకి వచ్చిన ఒక గల్లీకి రాలేదు, వాటికి వచ్చిన ఒకటి రాలేదు, అంత పూర్తి కావాలి అంటే కేసీఆర్ ఒకటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు పేదలకు, మాకు ఎకరం ఉంది, ఇంకా ఇవ్వాలి। ఓటు వేయమని మీ దగ్గరకు నాయకులు వచ్చారు అనుకో, ఏం అడుగుతావు? మీ ఊరు గురించి అడుగుతావా, లేదంటే ఏమైనా సమస్య ఉందని చెప్తావు, ఏం చెప్తావు? అన్న, నా సొంత అభివృద్ధి కోసం నేను చెప్పానన్న, ఒకే భూమి ఉన్న వాడికి రైతు బంధు పెట్టుబడి కోసం సాయం చేసినప్పుడు కేసీఆర్ గారు మంచి నిర్ణయమే, కానీ ఒక ఎకరం భూమి కూడా లేకుండా మాకు ఒక ఎకరం కూడా లేదన్న, మొత్తం 4 ఎకరాలు తరి 4 ఎకరాలు పత్తి చేస్తున్నాం నేనే కదా, చాలా మా ఊళ్ళో కూడా చాలా మంది ఉన్నారు యూత్, అంటే ఒక ఎకరం భూమి కూడా లేకుండా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు, వాళ్ళ కోసం మరి ఏందన్న, వాళ్ళు కవులు తీసుకున్నారు, కవులు తీసుకుంటూ సిటీలో అమ్ముతున్నారు, ఒక ఎకరం భూమి లేకుండా కవులు కవులు కడుతున్నాం, మాకోసం ఏ సాయం లేదు, మాలని కవులు చేసే వాళ్ళ కోసం కూడా ఏమైనా ఆలోచించాలని కేసీఆర్ గారిని వేడుకుంటున్నా। నువ్వు ఏం చదువుకున్నావు, ఏమన్నా అంటే ఉద్యోగం చేస్తున్నావా, లేదంటే ఈ అగ్రికల్చర్ అయినా? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నా, మా ఫ్యామిలీకి వ్యవసాయంగా సహాయపడుతున్నా। ముఖ్యమంత్రి నా గలవట్లేడు, అభివృద్ధి జరగట్లేదని రాజీనామా చేసిన అంటున్నాడు, మీరేమంటారు? అదేదో ముఖ్యమంత్రి కలవట్లేదు అనేది ఉంది కదన్నా, ఎమ్మెల్యే 5 సంవత్సరాల పదవి కదా, అదేదో గెలిచినప్పుడు మా అంటే 1 సంవత్సరం ఉంటుంది, కాకపోతే 2 సంవత్సరాలు ఉంటుంది, అదేదో అప్పుడే చేసి కదన్న ఈ పదవి రాజీనామా, ఇప్పుడు ఎందుకు చేసినట్టు 6 నెలల పదవి కాలం? మునుగోడు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం, మునుగోడు టౌన్కు కొంచెం దూరంగా ఉన్నాం, ఒక ట్రాలీ వెళ్తుంది, అగ్రికల్చర్ ట్రాలీ, మొత్తం యూరియా బస్తాలు వేసుకొని వెళ్తున్నాడు, ఒకసారి ఆయన అభిప్రాయం అడుగుదాం। వాళ్ళ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది, మరి నాయకులు వస్తారు, వాళ్ళని ఏం అడుగుతాడు ఏంటన్నటువంటి విషయాల మీద ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం। అన్న నమస్తే। ఏ ఊరు అన్న మీది? మా ఇక్కడ కృష్ణాపురం। అంటే ఎన్నికలు వస్తున్నాయి తెలుసా మీకు? ఎన్నికలు వస్తున్నాయి, ఏం అడుగుతారు మరి నాయకులు వస్తారు, మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయంటే రోడ్లు అయితే బాగాలేవు, వాస్తవానికి అయితే రోడ్లు అయితే ఏం బాగాలేవు, వచ్చే రోడ్లు మాకు 3 వీలర్ ఇది, నా 4 వీలర్ అయితేనేమో సెంటర్ వేసుకొని పోతున్నారు వాళ్ళు, 3 వీలర్కు మాకేమో సెంటర్లో మాకు ఈ పైకు ఇబ్బంది, ఇటు ఇటు అవుతున్నాయి బేరింగ్లు అవి పోతున్నాయి, మాకు కూడా ఇబ్బంది ఏముంది వాస్తవానికి అయితే, మాకైతే రాజగోపాల్ రెడ్డి అప్పుడైతే వాస్తవానికి మాకు ఫేమసే ఉండే అప్పుడు, అప్పుడు కూడా వెంకరెడ్డి సార్ మాకు కూడా ఫేమసే, కానీ ఇప్పుడు వాళ్ళ పార్టీ మారింది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం, సరే ఆయన ఆయన పరిస్థితులు ఎట్టున్నాయో ఆయన ఆయన బడ్జెట్ బట్టి పోతుండు। ఒక ప్రైవేట్ ఎంప్లాయీ వెళ్తున్నాడు ఆన్ ది వేలో, మనం కలిసినాం, ఆయన అభిప్రాయం తీసుకుందాం, వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు, ఒకసారి మాట్లాడదాం। మీ దగ్గర ఉప ఎన్నిక వస్తుంది, మీకు ఐడియా ఉందా? అవును। ఏం చేస్తుంటారు మీరు? నేను ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ మేనేజర్ని। రైట్, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది, నేతలందరూ ఓట్లాడడానికి వస్తున్నారు, సో మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీ నియోజకవర్గం కానీ మీ ఊళ్ళో కానీ మీకు కానీ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి। అన్ని సమస్యలే అండి, ఇప్పుడు పిల్లల స్కూల్ దగ్గర నుంచి తీసుకుంటే వీళ్ళకి ఈ టౌన్కి వచ్చి చదివించినా సరే 30,000 ఒక్కొక్కరికి, అదే ఆ గవర్నమెంట్ స్కూల్ ఏదైనా డెవలప్ చేసి ఉంటే ఊళ్ళోనే చదివించుకుంటాం కదా, వీళ్ళు 4th ఒకరు 2nd ఒకరు, వీళ్ళిద్దరిని తీసుకొని మునుగోడు టౌన్ తీసుకొని రావాలి రెగ్యులర్గా, బస్సుకు పంపిస్తే ఏ టైంలో బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈ ఎడ్యుకేషన్ మొత్తం సర్వనాశనం చేసింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత। నా ఫీల్డ్ పరంగా చూసుకుంటే ఇన్సూరెన్స్ గురించి ఎవ్రీ వీక్లీ ఆర్ 15 డేస్కి ఒకసారి పోలీస్ వాళ్ళు రైడ్ చేస్తుంటారు, ఆ పోలీస్ వాళ్ళకి
వాళ్ళకి సార్ నేను ఇక్కడ ఇన్సూరెన్స్ పర్సన్ గా చెప్తున్నా, విత్ ఇన్ ఒక 5 మినిట్స్ లో 2-వీలర్లకి ఇన్సూరెన్స్ ఇస్తా అంటే ఒక సిఏఓ కానిస్టేబుల్ ఎవరో ఉండి మాకు ఎట్లా ఆదాయం వస్తే మీరు ఇస్తా అండి అంతగానం దిగబడిపోయారు. ఒక రోడ్డు సక్కలే బాయికాడి పోదామంటే ఇక్కడ ఇప్పటిదాకా మీరు ఇసుక ట్రాక్టర్లు చూస్తున్నారు కదా, మట్టి రోడ్డు, వర్షం పడ్డ రోజు మొన్ననే ఒక 1 వీక్ 10 డేస్ బ్యాకే ఇద్దరు భార్య భర్తలు ఆడంగా వస్తుంటే గుంటల పడి కాలు ఇరిగిపోయింది. ఇసుక ట్రాక్టర్లను వద్దని చెప్తే ఏ పోలీస్ ఆఫీసర్ కూడా పట్టించుకోడు. ఏమడుగుతారు ఓటు వేయాలన్నప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు. మీరేం కావాల్సింది? ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, ఉచిత వైద్య విద్య, ఇవి చాలు. ఇంతకుముందు చాలామంది వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. మునుగోడు నుంచి వెళ్తుంటే ఒక దగ్గర మేకలు గొర్రెలు కాస్తున్నారు కొంతమంది, ఇందులో వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయం అడుగుదాం. నమస్తే పెద్ద మనిషి, మీ ఊళ్ళో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మునుగోడుకు మీ దగ్గరికి నాయకులు వస్తారు, ఓటు వేయమని అడుగుతారు, ఏమడుగుతావు అప్పుడు? మరి మీ ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ కరెక్ట్ అయిన అభివృద్ధి అయిందా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? మీకు గొర్రెలు వచ్చినాయా, పూర్తి స్థాయిలో వచ్చినాయా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా, ఏ సమస్యలు ఉన్నాయి మీ ఊళ్ళే? డబుల్ బెడ్రూమ్లు రాలే, ఇండ్లు కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు, కొంతమందికి గొర్రెలు వచ్చినాయి, కొంతమంది రాలేదు, బాత్రూములు కొంతమందికి వచ్చినాయి అవి రాలేదు, ఇంకా మరి మురికి కాలువలు ఉన్నాయి, మురికి కాలువలు రాలేదు, ఇక ఇండ్లకు సీసు రోళ్ళు ఉన్నాయి కొన్ని అవి రాలేదు. ఇక అందమాటకు మా ఊళ్ళో డెవలప్ లేదు. ఇంకా మీకు గొర్రెలు ఇచ్చారా గతంలో? గొర్రెలు ఇచ్చారు కదా ముఖ్యమంత్రి, మీకు వచ్చినాయా? మాకు రాలే, మాకు రాలే. దరఖాస్తు పెట్టుకోలేదు? మరి మేము దరఖాస్తు పెట్టమన్నారు కానీ కొంతమంది పెట్టిన వాళ్ళకే కొంతమంది రాలే. ఇప్పుడు మా దాంట్లో 30-40 మందికే మా కుటుంబాలకు రాలే. రాలే అడిగితే కొంతమందికి 3 ఏళ్ళకి వచ్చినాయి, 7 కొంతమంది 10 మందికే వచ్చినాయి 3 ఏళ్ల తర్వాత. ఇక మా దాంట్లో ఒక 50-60 మందికి మాకు 62 ఏళ్ళు పడ్డాయి, ఇంకా మాకు పింఛన్లే లేవు. మాకన్నా చిన్న వాళ్ళకు పింఛన్లు వచ్చినాయి. ఇంకో పెద్ద మనిషి ఉన్నారు, ఆయన అభిప్రాయం కూడా అడుగుదాం. ఏమున్నాయి మీ ఊళ్ళో ఉన్న సమస్యలు ఏంటి, ఏం చెప్తావు? మా ఊళ్ళో ఉన్న సమస్యలు ఏమున్నాయా, కొంచెం మురికాలువలు కావాలి, కొంతమందికి ఇండ్లు వచ్చినాయి, కొంతమందికి రాలేదు, కరెంట్ తమ్మాలు కూడా కొన్ని కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు, కొంతమందికి గొర్రెలు వచ్చినాయి, మాకు గొర్రె రాలేదు. ఆయన వచ్చినాయినా మాకు ఏదైనా సౌకర్యం చేస్తే ఓటేస్తాము. ఓటేయరానా, ఓటేసిన తెల్లారి నువ్వు ఎటో పోతావు, నేనేటో పోది కాదం. అంటే ఏం చెప్తారు ఓటర్లు వాళ్ళు, అంటే ఓటర్ అడగడానికి వచ్చారు నాయకులు? అన్నా మాకు ఇప్పుడు ఒక 7-8 అదే కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిన కానీ 8 సంవత్సరాల కాంచి మాకు ఎటువంటి అభివృద్ధి కాలేదు. కోసుకుంట పవన్ రెడ్డి గెలిచాడు, ఆయన ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్ ఒక 5 సంవత్సరాలు ఉండు. ఇది కాంగ్రెస్ ఆయన రాజగోపాల్ రెడ్డి గెలిచాడు, ఆయన చేస్తారంటే పైన అధికారం మాకు లేదు కాబట్టి ఆయన కూడా నిద్రేయలేదు. నాకు అభివృద్ధి హుజూరాబాద్ ఇటు రాజేందర్ లెక్క మాకు కూడా రాజీనామా చేస్తే మాకు కూడా 200 కోట్లు అభివృద్ధి జరుగుద్ది, ఈ స్కీమ్ ఇక్కడ జలిత బంధు వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన నా ప్రజలకు నన్ను ఎన్నుకోరు కాబట్టి నేను ఎటువంటి సహకరించలేదు ఆయనకు. నేను అలా ప్రజ మునుగోడు గ్రామం అది మునుగోడు నిజాం ప్రజలకు నేను ఎల్లకాలం రుడబడి ఉన్నా కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని రాజీనామా చేసిస్తున్నాను. మరి ఇప్పుడు రాజీనామా చేస్తుండు, ఓకే, మరి అభివృద్ధి అవుతుందా మరి మునుగోడు? 99% అయితే ఆయన రాజీనామా చేసిన కాబట్టి 99% అయితే ఎక్కువ నిధులు ఇస్తాడు అన్న, రేషన్ కార్డులు ఇస్తాడు, అభివృద్ధి అయ్యి రోడ్లు ఇస్తాడు, పింఛన్లు ఇస్తాడు. ఇప్పుడు ఇంతో అంత కొన్ని సమక్షంలో ఉంటే ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతాయి, అన్నీ అవుతాయి. ఎందుకంటే ఓట్లు వస్తాయి. ఓకే, అంటే మీ దగ్గర ఉన్న సమస్యలు ఏంటి, అసలు ముఖ్యమైనటువంటి సమస్యలు ఏమున్నాయి? ఏముందన్నా, 4 ఇన్ సమస్య ఒకటి ఉంది, ఇంటికి నల్లి ఇస్తాడు, అవి కూడా సరిగ్గా అక్కడక్కడ వస్తున్నాయి కొన్ని రాట్లు. అయితే మా జమస్థానం వెళ్ళినా మాకు మా ఊరికి ఇది ఎంత అంటే 39 కుటుంబాలు జలిత బంధు ఇచ్చాడు. అది ఒక్కడికి మాకు మా మండలంలో అది ఒకటే కేసీఆర్ 8 సంవత్సరాలు అది ఒకటే మాకు సహకరించాడు. ఇంకంతే, ఎక్కడ అభివృద్ధి లేదు. మునుగోడు నియోజకవర్గం ఆనుకొని ఒక గ్రామానికి వచ్చినాం. గ్రామంలో ఒక ఆటో ఉంది, ఆటో డ్రైవర్తో మాట్లాడదాం. అన్న, మీకు ఉప ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తున్నాయి. సో మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్తారా? రోడ్లు ఏం మంచిగా లేవు, ఏ వాళ్ళు ఏం ఏ ఎమ్మెల్యే ఏం ఏ వాళ్ళు వచ్చినా కానీ రోడ్లు అయితే వేపియాలి, రోడ్ల సమస్య ఉంది. రోడ్లు మంచిగా లేవు మా ఊరికి, బస్సు సౌకర్యాలు లేవు సరిగా. ఏ బస్సు ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. మరి ఓటు ఏమని వస్తారు లీడర్లు, మళ్ళీ ఓటు అడగడానికి వస్తారు, ఏమడుగుతావు? మరి ఏమడతారు, ఏ మనకు ఉన్న సమస్య అడిగితే మనం అడిగితే చేస్తారా? వాళ్ళు మనం అడిగితే చేస్తారా? చేయరు కదా.
డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీకు? మా ఊర్లో రాలే, డబుల్ బెడ్రూమ్ రాలే. ఇంకా ఇల్లు లేదు, ఇల్లు లేదు. ఇప్పుడు 10 ఏళ్ళు ఇల్లు లేక మందిళ్ళ పాలైన వాడికి ఇల్లు ఇంటి పెరిగి ఎవరైనా ఎవరేం చేస్తారు? మీరు చేస్తామంటారు, సభగాడి వెళ్ళిపోతున్నారు. కేసీఆర్ అన్ని చేస్తానని చెప్తుండగా కేసీఆర్ చేస్తాడు, నువ్వు అది చేస్తాడు, నేనే చేస్తాడు, ఎవరైనా అంటూనే ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు చేస్తామంటారు, తర్వాత ఎవరు బాగా కాలిపోతూనే ఉండరు, ఎవరు చేస్తారు? ఇల్లు కట్టిస్తా అంటారు, ఇల్లు ఉంటది ఏముండదు, ఇంటింటికి వస్తారు, ఓట్లు అడుగుతారు, కేసీఆర్ తీసుకుంటా అంటారు, రాజగోపాల్ రెడ్డి అంటారు, ఆయన అంటారు, ఈయన అంటారు, ఏది ఉండదు. నిరుపేద వాళ్ళ బతుకులు ఎప్పుడు ఇట్లనే ఉండాలా? మరి మీకు కావాల్సిన ఓట్లేమో మేము వేయాలి, కానీ మా బతుకులు ఎప్పటికీ అంతే, అదే కూలి చేసుకొని బతకాలి. మళ్ళీ మా గవర్నమెంట్ దాంట్లో కూడా సరిగ్గా అన్ని రానే రావట్లేవు, కొందరికి వస్తున్నాయి కొందరికి రావట్లేవు. హాస్టల్స్కి అయితే ఇంకా సప్లైనే కావట్లేవు, ఫుడ్ ఉండదు అందులో, ఏది సక్కంగా ఉండదు, నోట్స్ ఉండవు, ఏమి ఉండవు. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. ఓకే, ఓటుకు అప్లై చేసినావా? ఈసారి వస్తుంది ఓటు? మరి వస్తుంది. ఎప్పుడు చేసినావు? రీసెంట్గానే, 1 వీక్ బ్యాక్. ఓకే. మునుగోడు నియోజకవర్గంపై చాలామంది ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం. చాలామంది కూడా రోడ్లు బాగలేవని, పెన్షన్లు రావట్లేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలని, తర్వాత ఇతర సమస్యలను కూడా అందరూ కూడా చెప్పారు. సో ప్రభుత్వము దృష్టి పెట్టాలి, మాకు ఖచ్చితంగా అభివృద్ధి కావాలన్నటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది పబ్లిక్ అయితే తమ అభిప్రాయాన్ని చెప్పారు. కెమెరామెన్ ప్రభాకర్తో శ్రీనివాస్, V6 న్యూస్, మునుగోడు నియోజకవర్గం, నల్గొండ జిల్లా.